రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా తీన్మార్ మల్లన్న రిమాండ్ తరలించడం జరిగింది 14 రోజులు. ఈ దాడులను ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక విషయం అన్న, నాకు అర్థం కాదు. నీ పేపర్, నీ ఇంట్లో ఉన్న పేపర్, నీ కుటుంబం, నీ ఆఫీస్లో ఉన్న ఛానల్ ఇష్టం వచ్చినట్టు అసలు విలువలేని పేపర్, విలువని రాతలు రాస్తుంది, విలువలేని కూతలు ఇస్తుంది. మరి దాని మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టవు? నీ సారా దందా చేసిందంటే తప్పు, సారా దందా చేసిందంటే తప్పు. ఆమె ఏమంటే, ఆమె స్వతంత్ర సమర యోధు రాలని చెప్పాలి. ఆమె మహాప్రధాన మదర్ దెరీస్ అని చెప్పాలి. ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పాలి. లేకపోతే అంటే ఎవరైతే పూలే ఇదని చెప్పాలి, సావిత్రిబాయి పూలే అని చెప్పాలి ఆమెని. అట్లా చెప్తే మంచిది. సారా దందా చేసినాం అంటే ప్రతిపక్షంలో అరెస్ట్ చేస్తాడు. సారా దందా చేసినామంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాడు. క్యూనిస్ని లాక్కోవాలని 100 కోట్లు ఇస్తామని ఆఫర్ పెడతాడు. లేకపోతే కేటీఆర్ కట్టుకు వచ్చి కాలు ముక్త నిన్ను కేసులు లేకుండా చేస్తామని చెప్తారు. గట్టిగా ఉన్న తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో ప్రశ్నిస్తే మాత్రం 100 కేసులు పెడతారు. ఇది కలవకుంట్ల రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇది. తీన్మార్ మల్లన్నని అంతమొందించడానికి అరెస్ట్ అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? 100% కరెక్ట్. అది ఆ రోజు పోలీసులు, 100 మంది పోలీసులు, 100 మంది వెహికల్, 1000 మంది పోలీసులు 100 వెహికల్ వేసుకొని ఎందుకు రావాల్సి వచ్చింది? మళ్ళీ ఇంకోటి వచ్చిన వాళ్ళు కాకి యూనిఫామ్లు వస్తే ఎవరు కూడా క్వశ్చన్ చేయకపోదురు. కానీ సివిళ్ళ రూపంలో వచ్చి గన్నులు పట్టుకొని వచ్చి, కత్తులు పట్టుకొని వచ్చి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసి అక్కడ చంపే ప్రయత్నం చేశారు. మీడియాకు మేము వచ్చి ధర్నాలు చేసిందాక, మేము వచ్చిందాక, మీ తిన్మార్ మల్లన్న భార్య వచ్చి ఆందోళన చేసిందాక దాదాపుగా 2 గంటల దాకా, నైట్ 8 గంటలకు, రాత్రి 8 గంటలకు అయితే మరునాడు 2 గంటల దాకా, మధ్యాహ్నం 2 గంటల దాకా తిన్మార్ మల్లన్న ఎక్కడ నుండి చెప్పలేదు. అంటే ఆ మల్లన్న కలిసి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కల్వకుంట్ల కుటుంబం వైట్ పేజీ మీద వాళ్ళకి సారీ చెప్పి వైట్ పేజీ మీద సంతకాలు పెట్టించుకున్నాక కేటీఆర్కి సారీ చెప్పి కేటీఆర్కు 100 కోట్లు ఇస్తాం, క్యూనిస్ అప్ప చెప్తే నీకు ఏ కేసు లేకుండా కొన్ని రోజులు క్యూనిస్ నిన్ను నడుపుకొని ఇస్తాం, తర్వాత మేము తీసేసుకుంటాం అని చెప్పేసి ఆయనతో డీల్ చేయాలని చూశారు. దానికి మళ్ళీ ఒప్పుకోలేదు. దాంతో జైలుకు పంపించారు. దాని మీద అక్రమ కేసులు పెట్టారు, 100 కేసులు పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టాలని చేస్తారు, ఊపా చట్టాలన్నీ తెచ్చి ఇంకా ప్రశ్నించే గొంతుకుల మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద ప్రత్యేక చట్టాలు తేవాలని కేసీఆర్ చూస్తున్నారు.